తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన మల్కాపూర్ కమన్పూర్ ఎలగందుల ఆసిఫా నగర్ కాజీపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మోసపూరిత మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు అంతా కూడా ఇప్పుడు ప్రారంభంలో ఉన్నది ప్రారంభం అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత చాలా ఉధృతంగా కొనుగోలు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కోతలు అన్నీ అప్పుడే స్పీక్ వస్తాయి సో ఇప్పుడు కొనుగోలు స్టార్టింగ్ స్టేజ్ అయినప్పుడు మేము ఎప్పుడు కూడా రోజు పదివేల కన్నా ఎక్కువ కొనుగోలు చేయం రావు కానీ నిన్న నలభై ఏడు వేల మెట్రిక్ టన్ ధాన్యం రాష్ట్రం మొత్తం కొట్టే ఇవాళ డెబ్బై ఏడు అయింది అంటే ఇది ఒక రోజుకు ముప్పై వేల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని కొన్నాం ఇది చరిత్ర ఇది రికార్డ్ ఇది 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 ఒక చరిత్ర రాష్ట్రం మొత్తంలో పదిహేడు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం నిన్న నైట్ వరకు అంటే సుమారు పద్దెనిమిది వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం ఎక్కడెక్కడ అవసరం పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోమని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందుకే నిన్నటికి ఇవ్వటికి రెండు వందల యాభై అవసరం ఉండడం కాబట్టి ఓపెన్ చేసుకున్నారు